గురు పరశురామ విడుదల రోజు దగ్గర పడ్డట్టుంది. ఇంకెక్కడ పరశురావురా, అక్కడ జైలు కూడా తిని ఈ పాడి పక్క చిక్కిపోయి ఉంటాడు నా కొడుకు. గురు గురు పరశురామ్ మోటార్ సైకిల్ తిట్టే వస్తాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉంది. గురు thank you.
నీకేమైనా బుద్ధి ఉందా? పడి మీద పరిశ్రమ పేదలుస్తావేంటి? నీకేం తెలుసు, పగబట్టిన పాములాగా వెంటపడ్డాడు వాడు. ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డా. అసలు నువ్వు వాడికి ఎందుకు కనిపించావు? నేను కనపడలా, వాడే వెంటపడ్డాడు. అయితే నేను చిత్ర హింస చేసినా సరే నా ఆచూకి తెలుసుకోవాలని వాడి ప్రయత్నం ఏమిటి? వాడికి అన్యాయం చేసింది నువ్వే అయినా పరోక్షంగా దీనికంతటి కారణం నేనే అని వాడి పాడికి తెలుసుకునే ఉంటాడు. కానీ నేనెవరో నా కొడుకు రాజేంద్ర ఎవడో వాడికి మాత్రం తెలియదు. ఒకవేళ నేను పట్టుబడి మీ పేర్లు చెప్పకపోతే వాడు నన్ను చంపేస్తాడేమో? చెప్పినా చంపేస్తాడు, చెప్పకపోయినా చంపేస్తాడు. అందుకే నువ్వు వాడి కళ్ళల్లో పడకుండా ఉండటమే నీకు మాకు శ్రేయస్కరం. నువ్విక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను. ఒకవేళ వాడు వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చి చలపతిని చంపేస్తే? చలి జీవులు చేసుకున్న పుట్టలోకి పాము వచ్చినా బయటపడదు. ఇది మనస్థావరం, నీకేం భయం లేదు. నువ్విక్కడే ఉండిపో, వాడెక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ఇంకెక్కడికి వెళతాడు? ఆ శాంత దగ్గరికే వెళ్ళుంటాడు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కోపం ఆవేశం సహజంగా ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనిషి తెలివితేటలు చూపించాలి. పగ ప్రతీకారం అంటూ వెంటబడే కంటే
ప్రేమ జాలి దయ అన్న వాటిని మనసులో పెట్టుకుంటే పూజ బాపూచి చెప్పిన శాంతం భూషణం అన్న సూక్తి నిజమవుతుందన్నమాట. అమ్మగారు మీకోసం ఎవరో ఐగారు వచ్చారమ్మా. రా పరశురా. అదేమిటయ్యా కళ్ళలా ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయండి. రాలిపోయిన నీ నొసటి కుంకుమ ఇప్పుడే కళ్ళ ముందు కదలాడింది. ఆ ఎరుపు ఈ కళ్ళ కంటుకుంటుంది. జరిగిపోయి దాన్ని మర్చిపోయాను పరశురా. నువ్వు కూడా మర్చిపోలేను వదనా. మరపురాదు. స్నేహబంధానికి ప్రేమబంధానికి తుదిగడేలు దిద్దిన ఆ రోజు నేను మర్చిపోలేను. అందుకే వేట మొదలు పెట్టాను. ఆ నీచ రక్తాన్ని రేఖ సమాధి మీద కళ్ళాపిగా చల్లాలి. శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అప్పుడే రగులుతున్న ఈ గుండెమ్మంత చల్లారేది. వద్దు పరశురా. ఈ ఆవేశమే నిన్ను జైలు పాలు చేసింది. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితం ఎప్పుడో పాడైపోయింది. అసలు వాళ్ళెవరో ఎక్కడుంటారో కూడా నీకు తెలీదు. ఎరగిన వాళ్ళని ఎక్కడైనా వదిలేశారు బాబు. ఇంకా మీతోటే ఉంటాను. బాబాయ్ మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళొద్దు. వెళ్ళను బాబు. అబద్ధం ఆడరాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? లేదురా. అయితే ఒట్టే ఎవరండి లోపల? మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ తీసుకురమ్మని. బాబాయ్ నువ్వు వెళ్ళొద్దు బాబాయ్. లేదు బాబు. ఇన్స్పెక్టర్ రఘునాథ్ నా స్నేహితుడు. బయటకు వచ్చేసాం కదూ, ఊరికే మాట్లాడడానికి పిలిపించుంటాడు అంతే. రండి సార్ వెళదాం, అక్కడ సీఏ గారు ఎదురు చూస్తుంటారు. మీ డబ్బు చూసో మీ తండ్రుల పరపతి చూసో మిమ్మల్ని వదిలిపెడతాననుకున్నారు. కాకపోతే అవినీతికి పాల్పడితే ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఏం చదువుతున్నారా నువ్వు? బీకాం. బీకాం చదువుకునే వాడివి లాడ్జీలు వెంట తిరగడం ఏం రోగోరా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా సంగతి మీకు తెలియదు అనుకుంటాను. మా నాన్న ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే. బెదిరిస్తున్నావా రాజకీయ? తప్పు చేస్తే నిన్నే కాదు నీ బాబును కూడా కటకటాల వెనక పంపిస్తాను. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ సంగతి నీకు ఇంకా తెలియదు. నా ఏరియాలో రౌడీయుద్ధం కానీ దులాయితనం కానీ దూరం కానీ